నమ్మకానికి సంబంధించిన ప్రశ్న అనే ఈ కథ పాఠకునికి ఎవరిని నమ్మవచ్చు అనే విషయమై చాలా సందేహాలను కల్పిస్తుంది. 50 సంవత్సరాల వయసు, తాళాలు తయారు చేసే వృత్తి కల హోరాస్ డాన్బీ ఒక మంచి గౌరవనీయ పౌరుడు, కానీ పూర్తిగా నిజాయితీ పరుడు కాదు. అత్యంత అరుదైన, అతి ఖరీదైన పుస్తకాలంటే అతనికి ప్రాణం. అందుకోసం సంవత్సరానికి ఒకసారి ఒక దొంగతనం చేసేవాడు. అలా వచ్చిన డబ్బుతో తనకు ఇష్టమైన పుస్తకాలను ఒక మధ్యవర్తి ద్వారా తెప్పించుకునేవాడు. ఆ సంవత్సరానికి షాటోవర్ గ్రాంజ్లోని ఇంటిలో దోపిడీకి పకడ్బందీగా ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ఇంటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇంటి యజమానులు లండన్ వెళ్ళినప్పుడు పని వారందరూ సినిమా వెళ్ళడం గమనించి డాన్బీ ఇంటి పని ఆమె బయట గోడకు తగిలించిన వంటింటి తాళపు చెవి సహాయంతో ఆ ఇంటిలో ప్రవేశిస్తాడు. అతనికి ఒక రకమైన అలర్జీ ఉంది. ఆ ఇంటి హాలులో ఒక బల్లపైన పెద్ద గిన్నెలో పువ్వులు ఉన్నాయి. బీరువా తెరిచే పని మొదలుపెట్టే ఏర్పాట్లలో ఉన్న అతను ఆ పువ్వుల వాసన పడక తుమ్మాడు. అప్పుడు అతని ఆరోగ్యం గురించిన విచారణతో కూడిన కంఠం వినిపిస్తుంది. ఒక అందమైన యువతి డాబాపై నుంచే అతని తుమ్ములు విన్నానని చెబుతుంది. లండన్ నుంచి తిరిగి వచ్చానని ప్రకటిస్తుంది. పోలీసులను పిలుస్తానని బెదిరిస్తుంది. ఆమె తను ఆ ఇంటి యజమాని భార్యను అని అతనిని నమ్మించడంలో విజయవంతమైంది. హోరాస్ డాన్బీ తనను వదిలివేయమని ఆమెను పదే పదే ప్రాధేయపడతాడు. బీరువాను తన కొరకు ఆయన తెరిచే షరతుపై ఆయనను వదిలేస్తాను అన్నది. పోలీసుల నుండి తనను తాను కాపాడుకోవడానికి అతను ఆమె తనను ఆజ్ఞాపించినట్లుగా చేస్తాడు. తను క్షేమము అని సంతోషిస్తూ ఆ ఇంటిలో నుండి పరిగెత్తి బయటపడతాడు. కానీ 3వ రోజున పోలీసులు అతనిని పట్టుకుంటారు. ఆ గది నిండా లభించిన అతని వేలిముద్రలు అతని నేరాన్ని నిరూపించాయి. ఆ ఇంటి యజమానురాలు ఆజ్ఞాపిస్తేనే ఆ బిరువా తెరిచానని అతను చెప్పిన కథనాన్ని ఎవ్వరూ నమ్మలేదు.